నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజల అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చల్లని వేళ్ళలో ప్రభు యొక్క మెల్లని స్వరం, మరి ప్రభు ఆ స్వరం మనకి మించాలని, ప్రార్థనాపూర్వకంగా ఉండాలని నేను ప్రేమపూర్వక మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రండి ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, దేవునితో ఐక్యమైన ఓ జనాంగమా, దేవుని వాక్యాన్ని మనము విందాం. దేవునితో కలిసి మనము
సహవాసము చేద్దాం. బాగున్నారా? దేవుని కృప మనకు, కృపయమ్మడి కృప మనతో ఉంటుంది. దేవుడు కృపామయుడు, ప్రేమామయుడు, ఆయన వాత్సల్యం కనికరం మనతో ఉంటుంది. కనుక రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక వాక్యములోతునకు వెళ్దాం. దయచేసి మనము ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనకారుడు 34వ కీర్తన 17వ వాక్యాన్ని మనము ఈనాటి ధ్యాన వాక్యంగా మనం చదువుకుందాం. నేను చదువుతాను, బైబిల్ తెరచి చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మరొకసారి చదువుతాను చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహిమాన్వితుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, వాక్యము అయ్యున్న తండ్రి, నీకే స్తుతి. వాక్యము మీది, వినే ప్రజలం మేం. మా హృదయాలకు కావలసిన జీవవాక్యాన్ని మీరు అందించమని, మమ్మల్ని తృప్తిపరచమని, వాక్యంతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు. ఇక వాక్యపు లోతునకు మనము బయలుదేరుదాం. ఈ వాక్యమును, ఈ సత్యమును మనము ప్రభుతో పంచుకుందాం. ప్రభు మనము ఏకమై, మన హృదయాలు ప్రభువుతో ఐక్యమై ఇక విందాం వాక్యాన్ని. ఇక్కడ నీతిమంతులు మొరపెట్టగా, చూసారా, యెహోవా ఆలకించును. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతి, భక్తి, యథార్థత ఏ హృదయంలో ఉంటుందో వారు అంట మొరపెడితే దేవుడు ఆలకిస్తాడట. చాలామంది అనుకోవచ్చు, మేము ఎన్నో పర్యాములు, మేము మొరపెడుతున్నాము, మా మొర దేవుడు ఆలకిస్తున్నాడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు దేవుడు. ఆలకించకపోతే భూలోకంలో మనము జీవించలేము. మన విశ్వాసము, భక్తి, దేవుని ప్రేమలో ఐక్యమై ఉండాలి. ఆ నీతిమంతుల కోవలో మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, ప్రియ దేవుని సొత్తైన ఓ ప్రజలారా, దేవుడు మన మనవి వింటాడు. ఈ నీతిమంతులు దేవుని సొత్తు. నీతిమంతులు ఆయనకు ఇష్టులు. ఆయన మేపే గొర్రెలు నీతిమంతులు. నీతిమంతులు యథార్థ హృదయులు. ఆ హృదయములో దేవుడు నివాసము చేస్తాడు. నేను ఎలా నీతిమంతుణ్ణి, ఎలా కనపడాలని కాదు, దేవుడు చూస్తాడు. నీ హృదయాన్ని చూసి, నీ నీతి భక్తిని చూసి, నువ్వు వెళుతున్న మార్గాలు సరళం చేస్తాడు దేవుడు. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం సఫలీకృతం చేస్తాడు దేవుడు. నీ ఆలోచన యావత్తు దేవుడు ఆమేన్ అంటాడు, అవునుగాక. ప్రతి ఒక్క వ్యక్తి, అందరూ పాపులే, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. కానీ దేవుడు ఆ పాప పంకిలాన్ని పోగొట్టాడు, తీసిపడవేశాడు, కడిగి పడవేశాడు, నీతిమంతుడుగా తీర్చిదిద్దాడు. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు.
భూలోకంలో సమస్త పాప పంకిలాన్ని తొలగించి పడవేశాడు. సమస్త దుర్నీతిని తీసి పడవేశాడు దేవుడు. అది తీసివేశాడు కాబట్టి మనము నీతిమంతులమయ్యాం. మనము నీతిమంతులం ఏమాత్రం కాదు. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆయన వాత్సల్యం, ఆయన కనికరం, ఆయన దయ, ఆ దయ పాలించాడు మన ఇళ్ళ, కృప చూపాడు, కృప ఎంబడి కృపతో నింపాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. మన ఇళ్ళ నీతి యథార్థ భక్తి పెంపర చేశాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులం. యథార్థంగా ఈ లోకంలో జీవించటానికి అధికారము మనకిచ్చాడు దేవుడు. ఈ లోకంలో మనము ఏ ఫీలింగ్ లేకుండా, మనం కుంగిపోయే వారిగా లేకుండా మనములను యథార్థ హృదయులుగా చేసి నీతిమంతుల కోవలో స్థిరముగా నిలిపాడు దేవుడు. అది దేవుని ప్రణాళిక. దేవుడు నిలిపిన తర్వాత మనము నీతిమంతులు మొరపెడితే ఆలకించే దేవుడు మన దేవుడు. ఆలకిస్తాడండి. నా ప్రియ సిస్టర్, శ్రమలలో ఉన్నావా? ఇబ్బందులు ఉన్నావా? నీ కుటుంబ పరిస్థితులు బాగలేవా? నీ నువ్వు ఏ పని ఏది పూనుకున్నా ఆ పనులు అవ్వట్లేదా అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వారు శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. వారి శ్రమలన్నిటిలో నుంచి విడిపించును. నువ్వు దేవునితో పెనుగులాడుతున్నట్లయితే, దేవునితో పెనవేసుకొని నీ జీవిత సరళిని నడిపించుకున్నట్లయితే, నడుస్తున్నట్లయితే నీ ప్రయాణం అంతటిని సఫలీకృతం చేస్తాడు దేవుడు. అనేక భక్తుల ప్రయాణాన్ని సఫలీకృతం చేశాడు, అనేక భక్తుల శ్రమలను తీసిపడవేశాడు. సమాధాన బంధంతో దేవుడు వారిని నింపాడు. ఈ క్షణంలో కూడా నిన్ను కూడా నింపబోతున్నాడు. ఈ సమయము నీ కోసమే. కాలములు సమయములు దేవుని స్వాధీనమందు లిఖితమై ఉన్నాయి. ఏ సమయము ఏ సమయమైనా సరే, ఆ సమయము ఏ సమయమైనా సరే, దేవుడు నీతో నిత్యము నివాసం చేస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమామయుడు, వాత్సల్య పూర్ణుడు. ఆయన ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కలిగి జీవించే వాళ్ళంతా నీతిమంతులు, వాళ్ళు యథార్థవంతులు, భక్తిపరులు, పరిశుద్ధ గుంపులో నివాసం చేసే పరిశుద్ధులు వాళ్ళు. పరిశుద్ధుడైన దేవునితో పెనుగులాడే అనుభవం కలిగిన వాళ్ళు, ఆయనతో ఐక్యమై ప్రార్థన ధూపం వెలిగించేవాళ్ళు, స్తుతి గానములతో ఆ దేవుణ్ణి స్తుతించగల సమర్థత కలిగిన వాళ్ళు, వాళ్ళే నీతిమంతులు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవ వేస్తారు. ఒకవేళ చిన్న చిన్న శోధనలు, శ్రమలు, తాత్కాలికమైనవి సంభవించినను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటిని తీసి పడవేసి నిన్ను తేజోవాసుల నివాసంలో నిలుపుతాడు, మహిమైశ్వర్యముతో నింపుతాడు, గొప్ప శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్మతో నడిపిస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ కదలికలు, పరిశుద్ధాత్మ స్పిరిట్ హృదయమునందు ప్రజ్వలింపబడుతూ ఉంటుంది. హృదయం వెలిగించబడుతుంది. కీళ్ళను మూలిగను సమస్తం విభాగిస్తూ ఉంటుంది. వీళ్ళే నీతిమంతులు. వాళ్ళు మరపెడితే దేవుడు ఆలకిస్తాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పుము అన్నాడు భక్తులకి ప్రవచనాలు. అన్నాడు దైవజనులు గొప్ప గొప్ప ప్రవచనాలు ప్రవచించారు. నీవు నేను కూడా ఆ కోవలో ఎన్నుకోబడ్డాం.
రియల్ ఫ్యాక్ట్ అండి, సత్యం యథార్థం. దేవుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటాడు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు. నీతిమంతులు మన పితరుల మొర ఆలకించిన దేవుడు, మన మొర ఇప్పుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నావా సిస్టర్, నా ప్రియ సహోదరుడా? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ధూపమును వెలిగిస్తున్నావా? దేవునితో ఐక్యమవుతున్నావా? ఏకాంత ప్రార్థన చేస్తున్నావా? నీతిమంతుడిగా నువ్వు ఏ మొర పెడితే సార్, ఏమి ఎన్నవిస్తే సార్, అది జరిగిపోతుంది అంతే. ఇంకా దాంట్లో ఏమాత్రం క్వశ్చన్ లేదు. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆ ప్రార్థనకు చెవి ఎగ్గుతాడు. అనేక భక్తుల చెవి ఎగ్గాడు. దావీదు ప్రార్థన ఆలకించాడు. దావీదు మహారాజు ప్రార్థన, చెడ్డ మెస్సెక్ అబద్ధల గోళ్ళ ప్రార్థన ఆలకించాడు. దానియేలు ప్రార్థన ఆలకించాడు. కొన్నేళ్ళు ప్రార్థన ఆలకించాడు. దేవుని భక్తుల ప్రార్థన దేవుడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మొరపెట్టితే ఆలకిస్తాడు. కష్టకాలంలో మొరపెడితే నీ కష్టాలు తీర్చిపడవేస్తాడు. నీ కన్నీటి ప్రతి బాష్పబిందును తొలగించి పడవేస్తాడు, తుడిచిపడవేస్తాడు. అయితే మనము దేవునితో ఎంతవరకు ఉన్నాం? మన ప్రయాణం దేవునితో ఐక్యమై ఉందా? ఐక్యమై ఉంటే నీతిమంతుడు. మనము నా కుటుంబాన్ని రక్షించిన దేవుడు నీతిమంతుడని, అంత జనరేషన్లో ఆ భూమండలంలో ఉన్న మా అందరిలో ఒక్క కుటుంబమైన ఒక్కరిని బట్టి, వారి నావాహును బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నా ప్రియ దేవుని బిళ్ళారా, మన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ఇది సత్యము, సర్వసత్యము. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాటలు ఆ భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాటలు గతించవు. అది దేవుడు. ఆయన కలిగి జీవించావా? ధన్యం, ధన్యం, ధన్యం. దేవుని కలిగిన జీవితాలు ధన్యం. నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ప్రభు. భక్తితో భక్తి అంటూ నేర్పించాడు దేవుడు. ఈ లోకములో ప్రయాణం చేశాడు దేవుడు. అనేక ప్రాంతాలు వెళ్ళాడు. అనేక ప్రాంతాలలో స్వార్థను ప్రకటించాడు దేవుడు. ఈ లోకానికి సరిపోయే వాక్కులన్నీ ప్రజ్వలింపు చేశాడు. ఒక్క మాట చాలు మనల్ని బ్రతికించటానికి. దేవుని మాట, ఒక్క మాట చాలు నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి. మన పాప పంకిలం అంతా తీర్చిపడవేయటానికి ఒక్క మాట చాలు, కడిగి పడివేస్తుంది. మన పాప పంకిలాన్ని ఈ వాక్యము శుద్ధి చేస్తుంది. అది కావాలా ప్రియ దేవుని బిడ్డలారా? కావాలంటే ఇప్పుడే దేవుని వైపునకు మళ్ళండి, తిరగండి. ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, దేవుడు నిన్ను అత్తుకుంటాడు. నీ కొరకు చేతులు చాచి దేవుడు పిలుస్తాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు నాకు కావాలి, రా నా చెంతకు, నా కౌగిల్లో నేను చేర్చుకుంటాను, నిన్ను అత్తుకుంటాను. అత్తుకుంటాడు ప్రభు. దేవుడు అత్తుకునే అనుభవంలో ఉన్నావా? చాలా సంతోషం, చాలా ఆనందం. ఎంతోమందికి భూలోకంలో పాప పంకిలమైన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. పాపాత్మలని స్త్రీని, అమ్మా సమాధానంగా ఇల్లు. 38 సంవత్సరాల కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని నువ్వు నీ పడకెత్తుకొని వెళ్ళమన్నాడు. పచ్చవైపు కలిగిన వ్యక్తిని మంచంతో సాధించినప్పుడు అతన్ని స్వస్థపరిచాడు, అతని పాపములు క్షమించాడు. క్షమించే సమర్థత దేవునికి ఒక్కడికి మాత్రమే ఉన్నది. ప్రియ నేస్తమా, ప్రియ నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ఓ దైవ జనంగమా, ఇది వాస్తవం అండి. దేవుని హృదయాంతరంగంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఈవులు నీకు పంచాలని ఆశపడుతున్నాడు దేవుడు.
నీ హృదయమంతా వాక్యంతో నిండి ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీవు బాగుండాలని ఆశపడుతున్నాడు. నీకు మేలు చేయాలని, నీతో గొప్ప గొప్ప కార్యాలు చేయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశ అది. మన ఆశ ఏమిటి ఒక్కసారి గమనించు. ఎంతవరకు దేవుడిని ఎదురు తిరుగుతున్నావు? దేవునితో ఎంతవరకు దేవుని సంతకు రాకుండా దూరమైపోతున్నావు? నువ్వెంత దూరమైనా సరే దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ కౌగిలిలోనికి దేవుడు పిలుస్తున్నాడు. నీతిమంతులకు తీర్చిదిద్దాలని దేవుడు పిలుస్తున్నాడు. నీ జీవితం మార్చాలని దేవుడు పిలుస్తున్నాడు. నీ జీవితంలో నీ హృదయంలో సింహాసనాసీనుడు అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీకు ఎంత ప్రేమ, ఎంత ప్రేమమయుడు, ఎంత వాత్సల్య పూర్ణుడు, దయాదాక్షణ్య పూర్ణుడు, కరుణ సంపన్నుడు, ఆయన క్షమించగల దేవుడు, విమోచించగల దేవుడు. ఆయనే నజరేయుడు యేసు. నీ కొరకు నా కొరకు ఆయన ఎంతో కష్టం అనుభవించాడు, ఇబ్బందులు పడ్డాడు. ఆయన మన పాప భారాన్ని భుజముల మీద మోశాడు. మనము పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడు. మన కొరకు ఆయన పూటపడ్డాడు. మన కొరకు అమ్ముడుపోయాడు. మన కొరకే ఎందుకోసమంటే కన్నాడు గనుక, నిర్మించాడు గనుక, భూలోకానికి తీసుకుని వచ్చి మనల్ని పెంచాడు గనుక, పోషించాడు గనుక, పోషించే సంరక్షకుడు కూడా గనుక. ఆయన త్యాగం మనల్ని బ్రతికించింది, మన నీతిమంతులుగా తీర్చిదిద్దింది గనుక. ప్రియా దేవుని బిళ్ళారా, ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ఎన్ని వస్తాయి, ఎన్ని కలుగుతాయని చెప్పాడు దేవుడు ముందే. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవన్నాడు. ఆ దినమును గురించి, ఆ గడియను గురించి పరమన దూతలకు కానీ ధరలను మనుషులకు కానీ తెలియదన్నాడు. ఆయన చేసే కార్యాలు పరమ తండ్రి మనకు నడిపిస్తాడు. పరమ తండ్రి మనం పోషిస్తాడు, సంరక్షణ చేస్తాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలోనైనను, ఏ పరిస్థితిలోనైనను ఆయన మహిమైశ్వర్యము మనతో ఉంటా ఉంది. ఉండకపోతే భూమి మీద ఉండజాలం. ఆయన మహిమైశ్వర్యం ప్రతి వ్యక్తిలో ఉంది కాబట్టే ప్రియ నేస్తమా మనం భూమి మీద నివసిస్తున్నాం, జీవిస్తున్నాం. ఆ సజీవుడు మనతో ఉన్నాడు నిత్యం. ఈ శ్వాస నిశ్వాసలే దేవుడు. ఈ శ్వాస నిశ్వాసలు దేవుడు. ఈ శ్వాస పోయిందంటే దేవుడు మనం చడలిపోయినట్టు, ఎడిలిపోయినట్టు. అదే మన ప్రాణం, మన జీవం, మన సమస్తం. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు. మనకు జీవం ఆయనే, సత్యం ఆయనే, మార్గము ఆయనే. ఆయన మార్గములో ప్రయాణం చేసిన వాళ్ళంతా నీతిమంతులు. వాళ్ళే వాళ్ళ మొర దేవుడు ఆలకిస్తాడు నిశ్చయముగా. ఏ స్థితిలో ఉండి దేవా అంటే చాలు, వారి దగ్గరికి వచ్చేస్తాడు ప్రభు. వారి పరిస్థితులను చూస్తాడు. సమరయ మార్గం వెళ్తున్న ఆ పరిస్థితుల్లో ఆ సమరయ స్త్రీని దేవుడు దర్శించాడు. నిన్ను దర్శిస్తాడు, నిన్ను కూడా దర్శిస్తాడు. ఎరుకో మార్గమున వెళ్తూ మరి ఆ యొక్క జక్కయ్యను దర్శించాడు. పాపాత్ముడైన జక్కయ్య అని రాయబడింది. ఆయన పరిశుద్ధుడిగా మార్చి నీతిమంతుడిగా తీర్చాడు, తీర్చి రక్షణ ఇచ్చాడు ఆ ఇంటికి. నీ ఇంటికి కూడా, నీ బిడ్డలకు కూడా రక్షణ ఇస్తాడు దేవుడు, రక్షణ ఇస్తాడు దేవుడు. కనుక ప్రియ సిస్టర్, ప్రార్థన ధూపం చేయి, వెలిగించు. ప్రార్థన దేవునికి
అంగీకారము అయ్యేటట్టుగా మన స్థితిని మార్చు. నీ స్థితిగతులు మారినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మొర ఆలకిస్తాడు, నీ శ్రమలన్నీ తీసిపడివేస్తాడు, నీ దరిద్రత పోతుంది. ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులు చేయటానికి ప్రభు వచ్చాడు. మనం ధనవంతులం, దరిద్రం లేదు. మనం కొని తెచ్చుకుంటున్నాం దరిద్రాన్ని. మనం ధనవంతులం. మనము ఎప్పుడైతే మన ప్రభు దరిద్రుడిగా మారి మన కోసము వచ్చాడో మనము ధనవంతులం అయిపోయాం. ఇంకా చింత లేదు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని అసలు చింత లేదు. నో 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 నథింగ్. మనము నీతిమంతులము. మనం మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. మనము శ్రమలలో నుంచి అయినా మొరపెట్టినా దేవుడు ఆలకిస్తాడు. మూల వాక్యానికి సచ్చదుకుందాం చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. అన్నిటిలో నుంచి విడిపించును. ఇంకేముండవు. దేవుని కొరకు జీవించండి, దేవునితో ప్రయాణం చేయండి, దేవుని అడుగుజాడలు నడవండి. మన కుటుంబాలను, మన బిడ్డలను ఏ స్థితిలో ఉంచాలో దేవుడే ఉంచుతాడు. మనం ఉంచటం కాదు, దేవుడే ఉంచుతాడు. మన పిల్లల భవిష్యత్తు ఏమిటో, మన బ్రతుకు ఇది ఏమిటో, మన జీవన సరళి ఏమిటో దేవుడే అన్నీ చూసుకుంటాడు. మనం చేయవలసింది దేవుని కొరకు జీవించటం, దేవుని కొరకు జీవించటం. యథార్థంగా నీతి భక్తిగా జీవిద్దాం, దేవునితో ప్రయాణం చేద్దాము. అట్టి కృప అట్టి మహిమేశ్వర్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ మాటలు దేవుడు, ఈ వాక్యము దేవుడు విస్తరింపచ్చాయనుగాక, ఫలింపచ్చాయనుగాక. ఇక ప్రార్థన చేసుకుందాం. తలు వంచండి, కనులు మేండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన ఓ తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు. ఈ పరిశుద్ధమైన వాక్కులను మాకు మా హృదయంతంగంలో అంతరంగంలో నుంచి ప్రజ్వలింపజేసినందుకు కృతజ్ఞతలు. ప్రతి హృదయాన్ని తాకినందుకు కృతజ్ఞతలు. నాయన, మేము ఈ వాక్యముల చేత, నీ వాక్కు చేత సంధించబడి నీతివంతులుగా తీర్చిదిద్దబడి మా కుటుంబాలను మేము ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యం ఈ లోకంలో మాకు దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించమని, ప్రతి బిడ్డను దీవించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.